కర్నూలు జిల్లా ఆదోనిలో వింత శిశువు జన్మించింది వింత ఆకారంలో పుట్టిన ఈ ఆడశిశువు ఆరోగ్యంగానే ఉందని డాక్టర్లు తెలిపారు ఆదోని మండలం పెద్దహరివానం గ్రామానికి చెందిన రాధా గంగాధర్ దంపతులకు ఈ వింత శిశువు జన్మించింది రాధా దంపతులకు నాలుగో కాన్పులో ఈ వింత శిశువు జన్మించింది కాగా రాధా దంపతులకు మొదటి సంతానంగా పుట్టిన బిడ్డ కూడా వింత ఆకారంలోనే ఉందని కానీ ఆ బిడ్డ పుట్టిన ఐదు రోజులకే మరణించిందని తెలిపారు ఇప్పుడు నాలుగో కాన్పులో కూడా ఇటువంటి వింత బిడ్డ జన్మించడం గమనించాల్సిన విషయం జీన్స్ లోపాల వల్ల ఇలా పుట్టడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు కానీ మొదటిసారి అటువంటి బిడ్డ జన్మనిచ్చినప్పుడే సదరు దంపతులు నిపుణులను సంప్రదించి ఉంటే బాగుండేదని సూచించారు వింత శిశువుకు చర్మం పగిలిపోయినట్లుగా రక్తం స్రవిస్తున్నట్లుగా ఉంది అంతేకాదు కోరపళ్ళు వంకర కాళ్ళతో పగిలిన చర్మంతో శిశువు జన్మించింది ఈ బిడ్డ ఆరోగ్యంగానే ఉండటంతో బిడ్డకు మెరుగైన చికిత్స కోసం కార్డులు తరలించాలని డాక్టర్లు సూచించారు ఇటువంటి బిడ్డల లక్షణాల్లో ఒకరు ఇలా జన్మిస్తారని డాక్టర్ తెలిపారు